లేకపోతే పిల్లోడికి చేడు అవుతుందా ఇద్దరు ఇదే కదా నాయకుడు ఇక్కడ ఉన్నటువంటిది పై నాయకుడు చిన్న నాయకుడు అంతే కదా రాజకీయంలో ఉండేటువంటిది ఇద్దరు కూడా కావాల్సింది ఈయన గెలవాలి ఈయన గెలిస్తే ఆయన అవుతాడు గెలవాలంటే జనంలో తిరగమన్నాడు ఎవడైనా పారిపోవారు ఎందుకు జనంలో తిరగడం వాళ్ళ చేత అనిపించుకోవడం అంటే కానీ ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఈ దాదాపు మూడేళ్ళు దాటిపోయింది మూడున్నర ఏళ్ళు ఓకే కరోనా విషయం పక్కన పెట్టినా అందరూ నేను అనట్లేదు చాలా మంది ఇప్పటికి హైదరాబాద్లో ఉండే ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారట పక్క బెంగళూరులోనో లేదంటే ఇంకో చోట అక్కడ బిజినెస్లు చేసుకుంటూ ఉన్న ఎమ్మెల్యేలు కూడా చాలామంది ఉన్నారు అంటే ఈ రిపోర్ట్ల ద్వారా వస్తుంది అటువంటి వాళ్ళని ఉద్దేశించే ఈ వార్నింగ్లు ఇస్తున్నారా అసలు ఇప్పుడు దాకా ఆ పరిస్థితి అంటే ఇప్పుడు దాకా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని సెటరేట్ చేయలేదు ఇప్పుడు చేసే ప్రయత్నం నిజంగా జరుగుద్దా అసలు బేసిక్గా మనకి ఆంధ్ర రాజకీయాల్లో చూస్తే మీరు ఎమ్మెల్యేని ఎన్నిసార్లు చూసుంటారు ఓ నియోజకవర్గంలో ఏడాదికోసారి చూడటం కూడా అది కూడా మనం ఏదన్నా వెళ్తున్నప్పుడు ఏ ప్రోగ్రామ్ జరుగుతుంటే చూడటమే తప్పించి వీళ్ళ దగ్గరకు వచ్చేది ఎప్పుడు ఉంది అసలు లేదు ఎలక్షన్స్ అప్పుడు దండం పెట్టడానికి తప్పించి తర్వాత ఎప్పుడు వస్తారు అసలు ఇది వీళ్ళకి ఊహించనిది తిరగాల్సి అంటే వీళ్ళతో పని చేయించడం అనేది ఊహించని విషయం మంచి మంచి మార్పే కదా యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేయడమే చేయడమే బెటర్ కదా వీళ్ళు అవతం కూడా వస్తారు ఎందుకు వీళ్ళు అవతలు ఉంటారు అంటే ఒరిజినల్గా గ్రౌండ్లో ఎమ్మెల్యేకి ఇన్కమ్ మేము ఉండదు మనం ఏంటంటే రాజకీయ నాయకుల మీద మనకు సిద్ధమైన శత్రుత్వం ఉంటుంది అదేందో వాళ్ళ వాళ్ళకి మన సొమ్ముతో తినేస్తున్నారని మనం అనుకుంటాం వాస్తవంగా తినేది జనం డబ్బులు ఇచ్చేది ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నా లేకపోతే డబ్బులు పంచినా వాళ్ళ దగ్గర నుంచి జనం తీసుకుంటారు కానీ జనం నుంచి వాళ్ళు తినేది ఏమి వెంటనే ఇసక మందు ఇవన్నీ అంటారు ఎసక తినేటువంటిది ఏంది సంస్థ తింటది ఆ సంస్థ ఇస్తే పోనీ ముఖ్యమంత్రికి ఇస్తుంది ఎమ్మెల్యేకి ఇవ్వదు కదా ఇదివరకు డైరెక్ట్గా తిన్నప్పుడు ఏమి ఇవ్వడా ఇంకోట ఈవెన్ అప్పుడైనా ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక యాభై కోట్లు వంద కోట్లు ఖర్చు అవుతుంది అనుకుందాం ఒక ఎమ్మెల్యే ఎంత వస్తుంది ఒక పది కోట్లు పాతి కోట్లు వస్తా రాదే